ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం. ఇదే శరీరంలో రక్తాన్ని పెంచేటటువంటి ఆహారాలు, వీటి గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో ఒక 5 లీటర్ల రక్తం ఉండాలి. ఇది చాలామంది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నారు. ఒంట్లో రక్తం తక్కువైందనుకోండి, అనేక రకాల సమస్యలు, వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. హిమోగ్లోబిన్ మనిషి శరీరంలోని రకరకాల భాగాలకి ఈ ఆక్సిజన్ని రవాణా చేసే పని చేస్తుంది. మొత్తం శరీరం పనితీరుకి ఈ ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. నిజం చెప్పాల్సి వస్తే హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకొని రక్తం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి కూడా తీసుకువెళ్తుంది. మీ ఆహారంలో ఐరన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ శరీరం అవసరానికి అనుగుణంగా ఐరన్ని మీరు తీసుకోలేదనుకోండి, అది మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ ఐరన్ని పెంచేటటువంటి, రక్తాన్ని పెంచేటటువంటి ఆహారాలు ఏమిటి, వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది బీట్రూట్. బీట్రూటు రక్తాన్ని పెంచుతుంది. శరీరంలో రక్తం పెరుగుదలకి బీట్రూట్ ఎంతో సహాయపడుతుంది. దీంట్లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. శరీరంలో నుంచి ఈ మలినాలను తొలగించడానికి, ఈ తొలగించడంతో పాటుగా ఈ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా ఇది పెంచుతుంది. ఇక ఇలాంటిది ఇంకొక చక్కని సహజమైనటువంటి పదార్థం ఏమిటంటే యాపిల్. యాపిల్ కూడా రక్తాన్ని పెంచుతుంది. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని మనకు ఒక సామెత కూడా ఉంది. యాపిల్తో పాటు అనేక ఇతర పండ్లను కలిపి తీసుకోవటం కానీ, యాపిల్ని నేరుగా తీసుకోవటం కానీ చేస్తే ఇది ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దీంట్లో ఉండే వైటమిన్ సి అనేది హిమోగ్లోబిన్ అబ్జర్బ్షన్కి సహాయపడుతుంది. కాబట్టి అనేక ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. ఇలాంటిది ఇంకొక సహజ పదార్థం ఏమిటంటే దానిమ్మ. ఈ దానిమ్మ పొమగ్రనేట్ కూడా రక్తాన్ని పెంచుతుంది. అంటే ఎరుపు అనేది రక్తానికి సూచన. చూడటానికి రక్తం లాగా ఇది ఎర్రగా ఉంటుంది. కాబట్టి దీని పని కూడా అలాగే ఉంటుంది. అంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అదే సమయంలో రక్తాన్ని పెంచుతుంది. అదే సమయంలో దీంట్లో ఉండే సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ఇలాంటి ఇంకా ఇతర విటమిన్లు ఇవన్నీ దీంట్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా హెల్త్ని, ప్రత్యేకంగా హిమోగ్లోబిన్ని, ప్రత్యేకంగా రక్తాన్ని పెంచుతుంది. దానిమ్మని రోజు తింటూ ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ కంటెంట్ క్రమంగా పెరగటం మీరు గమనించగలుగుతారు. ఇలాంటిది ఇంకొక సహజ పదార్థం ఏంటంటే డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కూడా రక్తాన్ని బాగా పెంచుతాయి. మెయిన్గా ఖర్జూరాలు, బాదం, వాల్నట్స్ ఇలాంటి ఎండు ఫలాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇంకొక సహజ పదార్థం పాలకూర. పాలకూర కూడా అంతే, ఐరన్ని పెంచుతుంది. మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే రోజు ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా ఈ పాలకూర ఉండేలాగా చూసుకోండి. ఒక 40 రోజుల్లోనే మంచి తేడా మీరు గమనిస్తారు. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి హిమోగ్లోబిన్ న్యాచురల్గా పెరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చెప్పుకోవాల్సిన ఒక సహజ పదార్థం ఒకటే ఒక ఎత్తు, అదే బెల్లం. బెల్లం ఐరన్ని బాగా పెంచుతుంది. మన భారతీయులందరికీ బెల్లం పరిచయమే. గుడవ అంటారు ఆయుర్వేదంలో. దీంతో గుడ విశేషాలు అంటే ఇది న్యాచురల్గా చేసినటువంటి ఈ బెల్లాన్ని రోజువారీగా తీసుకుంటూ ఉంటే, అంటే మీరు ఉదాహరణకు పాలకు దీన్ని కలిపి తీసుకోవచ్చు, అలాగే టీకి దీన్ని కలిపి తీసుకోవచ్చు పంచదారకు బదులుగా, అలాగే తినుబండారాలకి దీన్ని చేర్చి తీసుకోవచ్చు, పిల్లలకి పెట్టవచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు ఒకవేళ షుగర్ లేకపోతే. దీంతో మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా ఈ హిమోగ్లోబిన్ కంటెంట్ పెరగటం మీరు గమనిస్తారు. ఇలాంటిది ఇంకొక సహజ పదార్థం, ఇదే అంజీరా, అంజూర్. ఈ అంజీరా కూడా అంతే, ఫిక్స్ ఐరన్ పెంచుతాయి. రక్తం స్థాయిని పెంచడానికి ఇది చేసే, దీనివల్ల ఉండే ఉపయోగం అంతా ఇంత కాదు. దీంట్లో ఐరన్, మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి, హిమోగ్లోబిన్ని పెంచుతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్గా మీ ఆహారంలో తీసుకుంటూ ఉండండి. అయితే ఈ ఎనీమియా అనేది అనేక కారణాల వల్ల వస్తుంది. ఒకవేళ ఈ సమస్య బాగా తీవ్ర స్థాయిలో ఉండి అది మిమ్మల్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురి చేస్తుంటే మాత్రం మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటిమేషన్ కోసం ఆ బెల్ బటన్ ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్ట్రీట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఇమెయిల్ మురళీమనోహర్ 2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.murlimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.